అందరికీ నా నమస్కారము. నా ఛానల్కి మీ స్వాగతం. ఈరోజు మనం నవరాత్రి గురించి తెలుసుకుందాం. నవరాత్రి అనే పదంలో నవ అంటే తొమ్మిది, రాత్రి అంటే రాత్రులు అని అర్థం. ఈ తొమ్మిది రాత్రులు 10 రోజులలో 9 రూపాలలో ఉన్న దేవిని ఆరాధిస్తారు. నవరాత్రిని సంవత్సరంలో 5 సార్లు జరుపుకుంటారు. వాటిని వసంత నవరాత్రి, ఆషాఢ నవరాత్రి, శారద నవరాత్రి, పౌష్య నవరాత్రి, మాఘ నవరాత్రి అని అంటారు. వీటిలో పురదశి మాసంలో వచ్చే శారద నవరాత్రి, వసంతకాలంలో వచ్చే వసంత నవరాత్రి చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాము. మొదలు వసంత నవరాత్రి. వసంత నవరాత్రి అనేది మార్చ్ ఇంకా ఏప్రిల్లో జరుపుకుంటారు. రెండవది గుప్త నవరాత్రి. గుప్త నవరాత్రి అనేది జూన్ ఇంకా జూలైలో జరుపుకుంటారు. మూడవది శరన్నవరాత్రి. శరన్నవరాత్రి అనేది శీతాకాలంలో మొదట్లో అంటే సెప్టెంబరు ఇంకా అక్టోబరులో జరుపుకుంటారు. శరన్నవరాత్రులు చాలా ముఖ్యమైనవి. నాలుగవది పౌష్య నవరాత్రి. పౌష్య నవరాత్రి అనేది డిసెంబరు ఇంకా జనవరిలో వస్తాయి. ఐదవది మాఘ నవరాత్రి. మాఘ నవరాత్రి అనేది జనవరి ఇంకా ఫిబ్రవరిలో జరుపుకుంటారు. నవరాత్రులలో 9 రూపాలలో ఉన్న శక్తిని ఆరాధిస్తారు. స్థల సాంప్రదాయాన్ని బట్టి దేవతల రూపాలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు మనం దేవతల రూపాలను తెలుసుకుందాము. మొదలు దుర్గా, భద్రకాళి, అంబ, అన్నపూర్ణ, సర్వమంగళ, భైరవి, చంద్రిక, లలిత, భవాని, మూకాంబిక. ఇప్పుడు మనం దసరా పండుగ గురించి తెలుసుకుందాము. దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది. తెలుగువారు దసరాని 10 రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు, దుర్గా పూజ ఉంటుంది. తెలంగాణలో ఈ 9 రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. తెలంగాణ పల్లెల్లో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పీతాంబరాలు ధరించడం ఆనవాయితీ. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్ళు జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ జమ్మి ఆకుల పూజ చేయటం రివాజు. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకుంటారు. అదే విజయదశమి. విన్నారు కదా మిత్రులారా? మరి నేను ఇంకొన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.